ఎరుకు ద్వారంన ప్రవేశింపపోరాడు. లూకా సువార్త 13:24. నాశనమునకు పో ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునే ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. నీతి న్యాయం లేని వారు, అక్రమంగా జీవించువారు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధికులు, మోసగాండ్రు, సుఖభోగములందు తూలతూగుతూ వారు విశాల ద్వారంన ప్రవేశిస్తారు. ఒకని ఎదుట సరి అనేదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకది మరణమునకు త్రోవతీయును. విశాల మార్గము నిత్య నరకానికి నడిపిస్తుంది. నేనే మార్గమును, సత్యమును, జీవమునే ఉన్నానని ప్రభుని యేసుక్రీస్తు సెలవిచ్చాడు. నీతి, నిజాయితీ, విశ్వాసము, భయము, భక్తి కలిగి క్రమము చొప్పున నియమం ప్రకారము ఓపికతో ఆయన బాటలో పయనించాలి. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునే ఉన్నది. దాని కనుగొని వారు కొందరే రక్షణ మార మనసును పొంది ప్రభుని యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మును తీసుకొని ఆత్మ బాప్తిస్మముతో వర్ధిల్లాలి. వధువుగా ఎత్తబడి నిత్య జీవమును పొందుకునేదవు. దేవుడు నీకు జీవ కిరీటమును దయచేయునుగాక. ఆమేన్.